राष्ट्र प्रभुत्वं 10 किलोला उचित रेषन बियं तक्षणमे पेद प्रजलकु अंदिंचालनी बीजेपी मंचिर्याल जिल्ला अध्यक्षुलु रघुनाथ डिमांड चेशारु। मंचिर्याल जिल्लालो आयन मात्लाडुतू केंद्र प्रभुत्वं करोना समयंलो अंडगा उंडटानिकी गतंलो इच्चिन 5 किलोल बियानिकी अदनंगा मरोक 5 किलोल बियान्नि इस्तुंदन्नारु। अयिते राष्ट्र प्रभुत्वं गत नेल ई नेल पेद प्रजलकु उचित बियं अंदिंचडं लेदनि विमर्शिंचारु। संक्रांति पंडुग समीपिस्तुन्न वेळ पेद प्रजलकु अंडगा उंडालनि सूचिंचारु। ई कार्यक्रमंलो रजनीश जैन, तुला आंजनेयुलु तदितरुलु पाल्गोन्नारु। మంచిర్యాల జిల్లా కార్యాలయంలో రబిల రఘునాథ్ గారి నాయకత్వంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు కింది స్థాయి ఉన్నటువంటి ఎంతో మందికి ఉచిత రేషన్ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీర సమయం పండుగ సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా ఇందులో తప్పనిసరిగా ముగుడు పెట్టుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఎంతో ప్రముఖమైనటువంటి ఆచార సంప్రదాయాలు కలిగినటువంటి పండుగ। ఈ పండుగకు ఎంతో మంది సకినాలు లేకపోతే ఇంకా మిగతా పిండి వంటలు ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటారు। అలాంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఇయాల్సినటువంటి సరుకులు ఇవ్వకుండా రేషన్ బియ్యం ఇవ్వకుండా ఇప్పటికీ కనీసం దాని మీద పూర్తి స్థాయిలో రక్షణ జరపకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల యొక్క పొట్టగొట్టేటువంటి పరిస్థితిలో ఆలోచనలో ఉంది। ఇప్పటికి రేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి రోజులు ఇయాటికి 11వ తారీఖు ఇప్పటివరకు కూడా ఇలాంటి రేషన్ సప్లైని చేయకుండా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇయాల్సినటువంటి 5 కిలోల బియ్యాన్ని కూడా ఇయాలి ఇయ్యకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। ఇయాలి రాష్ట్ర ప్రభుత్వం కేవలం తూతు మంత్రంగా గాలి మాటలు చెప్పేసి ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఇయాల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితిలో లేదని చెప్పి పేద ప్రజలకు ఏదైతే 6 కిలోల రేషన్ బియ్యం కరోనా కంటే ముందు వస్తుండేనో అది కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వము 28 రూపాయలు భరిస్తుండే, రాష్ట్ర ప్రభుత్వము 2 రూపాయలు, ఎవరైతే బియ్యం కొనుక్కుంటారో వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకొని ఉచిత రేషన్ బియ్యము కేంద్ర ప్రభుత్వమే దాదాపు అందిస్తుండే। ఎప్పుడైతే కరోనా సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడొద్దని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో ఉన్న 80 కోట్ల మంది పేద ప్రజలకు అదనంగా 5 కిలోల రేషన్ బియ్యాన్ని కరోనా సమయంలో తీసుకురావడం జరిగింది। ఇది తీసుకురాగానే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంతకు ముందు ఏదైతే 6 కిలోలల్లో 1 కిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండే దాన్ని తగ్గించేసింది, దాన్ని పూర్తిగా బంద్ చేసి అది కూడా కొన్నిసార్లు 10 కిలోలు ఇవ్వడము, కొన్నిసార్లు కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వచ్చిన 5 కిలోలే నడుపుతుంది। మంచిర్యాల జిల్లా కార్యాలయం